ఎడ్యుకేషనల్ రెగ్యులేటర్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో 8 భారతీయ భాషల్లో కోర్సులకు పర్మిషన్ ఇచ్చింది. వీటిలో తెలుగు కూడా ఇందులో ఉంది. 2021-22 అకాడమిక్ సెషన్ నుంచి ఈ కోర్సులు మొదలవుతాయి. హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళ్, గుజరాతీ, కన్నడ, మలయాళం భాషల్లో కోర్సులు ఇప్పుడు ఉండనున్నాయి. అయితే దీనికి కారణం ఏమిటంటే మోడీ గవర్నమెంట్ మాతృభాషలో విద్యను అభ్యసించాలి అన్న నిర్ణయంతో ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అండర్లో దీన్ని తీసుకొచ్చారు. నవంబర్ 2020లో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ప్రపోజల్ని పెట్టింది. ఇంజనీరింగ్ విద్యను తెలుగులో కూడా తీసుకురావాలని అప్పుడు అనుకున్నారు. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి బాగా సహాయకరంగా ఉంటుంది. మాతృభాషలో విద్యార్థులకు బోధించడం వల్ల వర్డ్ ఫండమెంట్స్ మరింత బాగా అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. అయితే త్వరలో ఇంజనీరింగ్ కోర్సును మరో 11 భాషల్లో కూడా తీసుకురానున్నారు.